నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్ పీవీ మార్గ్లో జాతీయ జెండాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లాలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు పీర్ల ఊరేగింపు తరలివచ్చిన భక్తజనం జిల్లాలో ఘనంగా జెండాల పండుగ ఇంటింటికి వెళ్లి జెండాలు పంచుతున్న నేతలు అధికారులు తిగుల్ మండలం కోసం ప్రజల దీక్షలు మద్దతు తెలిపిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పీవీ మార్గ్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. త్రీకేర్ రన్ను మంత్రి ప్రారంభించారు. ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ముందుకెళ్తుందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని కోరారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు, ఎంతమందిని కోల్పోయినాము అని అందరికీ తెలుసు. మరి అటువంటి సందర్భంలో మరి మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చి మరి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా మరి గొప్పగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముందుకెళ్తా ఉన్నారు. బట్ ఈరోజు కార్యక్రమం మరి రేపు మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో డిమాండ్కు తగిన మొత్తంలో కోవిడ్ టీకా డోసులు అందుబాటులో లేవని పేర్కొంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖ రాశారు. తక్షణం రాష్ట్రానికి 50 లక్షల కోవిషీల్డ్ డోసులు పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్న పేర్కొన్న మంత్రి ప్రికాషనరీ డోస్ కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నట్లు కేంద్రానికి నివేదించారు. ప్రస్తుతం డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సరఫరా లేదన్న హరీష్ రావు రాష్ట్రంలో కేవలం 2.7 లక్షల డోసులే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీబీ పాటిల్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటోల నరహరి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ రవి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాజా శీష తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల సమూహంతో ఇవి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరపాలని, ఈ వజ్రోత్సవాలని ఇనాగరల్ సెరమనీ ప్రారంభం కూడా నిన్న చేసుకున్నాం సార్. ఈరోజు 9th నాడు మనకు ఈరోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఒకటి మూవీ గాంధీ ఫిలింని చూపించడం, అదేవిధంగా ప్రతీకరణ జరగాలి. మనం గట్టిగా చప్పట్లతోటి స్వాగతం చేస్తాం. సో ఒకటే సార్, మేము ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఈ రోజు నుంచి జెండా పంపిణీ కార్యక్రమం నడుస్తుంది సార్. జెండా పంపిణీ కార్యక్రమంలో ఈవో ఆర్గనైజేషన్స్ అందరితో ఒక టీమ్ లాగా మరి ప్రతి ఇంటికి జెండా చేరాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ డిస్ట్రిబ్యూషన్ కరనే కా హర్ ఘర్ మే ఫ్లాగ్ లగానే కా ఫిరే ఎక్ బార్ అపన్ ఉస్ టైం పే క్యా క్యా ఘటనాయే హుయి ఘటనా ఫిర్ సే రిపీట్ హోకే అప్నే బచ్చో కో సబ్ ఉస్కా జ్ఞాన ఆనా బోల్కే हमारे की तरफ से सीएम साहब की तरफ से बहुत बहुत बधाई देना चाहता हूँ. गौरव मुख्यमंत्री गारु केसीआर गारु मरि अन्नितल मन मुंदुन्नाम वज्रोत्सवालल कूडा मुंदुंडालि अनि चेप्पि मरि मन राष्ट्रंलोने निन्न ब्रह्मांडंगा मरि उत्सवालनु कूडा प्रारंभोत्सवं चेसुकुन्नाम.
చాలా సంతోషం. ఎందుకంటే వజ్రోత్సవాలు వారు చేసిన ఫలాలు ఈ రోజు మనకు అన్నే అంటే మరి వారి గొప్పతనం మరి మహానుభావుల చరిత్ర ఆ సినిమా చూస్తే కొంత అయినా అర్థమవుతుందని చెప్పి ఈ రోజు మనము అన్ని థియేటర్లలో కూడా మరి అక్కడ వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. మరి చాలా పిల్లలు కూడా చాలా సంతోషంగా గాంధీ మూవీ చూడడానికి ఉంది. మేము మాకు ప్రతిరోజు ఈ ఉత్సవాల వజ్రోత్సవాల మాలో కూడా భాగస్వాములు చేయాలని చెప్పి పిల్లలు కూడా ముందుకొస్తున్నారు. మరి ఈరోజు సినీ ఫక్కీలో డ్రగ్స్ ముఠాను పంజాబ్ పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు. వారి నుంచి 10 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో జరిగింది. చేంజింగ్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఫిరోజ్పూర్ లోని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి ఆగకుండా ఓ కారు ముందుకు దూసుకెళ్లింది. ఆ కారుని మరో కారుతో పోలీసులు చేస్ చేశారు. ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ స్కూటీ బైక్ ని ఢీకొనడంతో మహిళతో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. జంక్షన్ దగ్గర మరో కారు నుంచి దిగి నిందితులను గస్తు బెదిరించారు. అయినప్పటికీ ఆగకపోవడంతో టైర్లపై కాల్పులు జరిపారు. ఎట్టకేలకు 10 కిలోమీటర్లు చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎంపీపీ బాలేశం గౌడ్, సర్పంచి లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సహదేవ్, ఎస్ఐ కృష్ణమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆగస్టు 15 తేదీ ఇంటిపై ఎగురవేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరిప్రసాద్, ఉప సర్పంచ్ మల్లేశం, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, వార్డు సభ్యులు గణేష్, మహేష్, బాల నర్సయ్య, వెంకటేశం, నాయకులు పోషమైన నరసింహులు, అమరరాము, చిన్నరాజు, పేర్ల వెంకటేష్, మచ్చాభిక్షపతి, మాజీ కోఆప్షన్ మునీర్, అంగన్వాడీ కార్యకర్తలు, వ్యాపారస్తులు, యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది బాలయ్య, మారెడ్డి బాలరాజు, రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జయదేవ్పూర్ మండలంలోని మేజర్ గ్రామమైన తిగుల్ను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆగస్టు 1 నుంచి తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మంగళవారం నాటికి ఈ దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు దీక్షలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రామ అధ్యక్షులు మల్లేశం, సభ్యులు కనకయ్య, బాలనర్సయ్య, బాలకృష్ణలు కూర్చున్నారు. వీరికి తిగుల్ మండల సాధన సమితి సభ్యులు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఎస్సీఎస్ డైరెక్టర్ బుమయ్యలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిగుల్ను మండల కేంద్రంగా చేసేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఈశ్వర్, శివశంకర్, మహేందర్ రెడ్డి, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. నూతన మండలంగా ప్రకటించేందుకు నిన్న చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమం. ఈరోజు ఉప సర్పంచ్ గారు, టీఆర్ఎస్ నాయకులు శ్రీరామరెడ్డి గారు, అంబేద్కర్ సంఘం నాయకులు బాలకృష్ణ గారు, అలాగే గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా 2వ రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తిగులు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మా విజ్ఞప్తి చేస్తాం. తిగులు మండలాన్ని, తిగులు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి నిన్న మండల సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిన్న విజయవంతం చేయడం జరిగింది. మొదటి రోజు, మరి 2వ రోజు కూడా ఉప సర్పంచ్ శైలయ్య గారు, బాలకృష్ణ, శ్రీరామరెడ్డి గారు దీక్షలో కూర్చున్నారు. వారికి సంఘీభావం ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. వెంటనే గౌరవమైన సీఎం కేసీఆర్ గారు, మంత్రివర్గ హరీశన్న గారు, ఎంపీ కొత్త ప్రవేట్ స్పందించి మా గ్రామాన్ని దయచేసి స్పందించి మా గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల క్రితం తిగుళ్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పి
ఈ జిల్లా మంత్రికి గౌరవనీయులు హరిశరావు గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారి ద్వారా సానుకూలమైనటువంటి ప్రతిస్పందన వస్తుందని ఆశించిన రెవెన్యూ సర్కిల్ గా గుర్తింపు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం ఈ సమంజసమైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కలిగొచ్చి వెంటనే తిగుల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రిలే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జయదేపూర్ మండలంలోని ఇటికాలపల్లె ప్రకృతి వనం పార్క్ లో ఏర్పాటు చేయనున్న ఫ్రీడమ్ పార్క్ కోసం స్థలాన్ని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి సత్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యమని, మహనీయుల పేరిట స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఫ్రీడమ్ పార్క్ ను మహనీయుల పేరిట మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ పార్క్ ఇటికాల పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేయడం కోసం గౌరవ ఎంపీపీ గారు మరియు ఎంపీడీఓ గారు రావడం జరిగింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి పోరాడి ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. మా ఎంపీపీ గారు మరియు ఎంపీడీఓ గారు వచ్చి పార్క్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఆ మానీల జ్ఞాపకంగా ఏ మొక్కలు నాటాలనే కార్యక్రమం కొల్చారం గ్రామంలో కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. గ్రామంలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలి దగ్గర పెద్ద ఎత్తున జాతర వేడుకలు జరిగాయి. స్థానికులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యువకులు షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు నసీరుద్దీన్ మాట్లాడుతూ కొల్చారం గ్రామంలో మొహరం వేడుకలు కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటామని అన్నారు. భక్తులు తమ కోరిన పనులు కావడంతో ఎంతో భక్తి శ్రద్దలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. రైతుల ఉసురు మంచిది కాదని, ఇంతవరకు రైతులతో చెలగాట మాడిన ఏ ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేదని వైఎస్ఆర్టీపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ గారి ఆగమయ్య అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం గత కొన్ని రోజుల క్రితం గ్రామ సర్పంచ్ మరియు ఫారెస్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఆ బాధిత రైతును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ గారి ఆగమయ్య పరామర్శించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే బాధిత రైతును మానసిక ఇబ్బందికి గురి చేసిన గ్రామ సర్పంచ్ మరియు ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరీ గారి ఆగమయ్య మరియు మండల నాయకులు సాయి కుమార్ గౌడ్, సందీప్ గౌడ్, లక్ష్మీనారాయణ పాటిల్, అభేద్, శ్రీధర్, దుర్గేష్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 4 గేట్లు 2 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,866 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 4,595 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 638.40 అడుగులకు చేరింది. నార్సింగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ ఎర్ర అశోక్ గుప్తా ఆధ్వర్యంలో భారత వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సవితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీలు ప్రారంభించి ప్రతి ఒక్కరికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ
పాల్గొనాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితారావిందర్, సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఆనంద్ మేరి, ఎంపీటీసీలు సత్యనారాయణ, సుజాత, పంచాయతీ ఈవో నరేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, తౌరియా నాయక్, భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు వజ్రోత్సవాలు నిర్వహించడానికి 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు సంకల్పించారు. ఇందులో భాగంగా 9వ తారీఖున గ్రామ గ్రామంలో జెండాల పంపిణీ కార్యక్రమం, 3 వన్నెల జెండా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానిని ఎగరవేసి దాన్ని భద్రపరచవలసిందిగా కూడా కోరనే. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సీఎం గారు సూచన ప్రకారం మనం 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సర్కులర్ ఇష్యూ చేసి జెండాల పంపిణీ కార్యక్రమం, వనమహోత్సవం కార్యక్రమం, ఈ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకు ప్రణాళిక ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వజ్రోత్సవం అనే కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ గారు మనకు సూచించడం జరిగింది. పిలుపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నారు. విషయంలో మరి ఇంటింటికి జెండా పంపిణీ, ఆ జెండాను ఇంటింటి ఎగవరేసే విధంగా 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఒక ప్రణాళిక విధంగా మరి ప్రతిరోజు కార్యక్రమాలు పేపర్కి వచ్చినాయి, మాకపోతే వాట్సాప్ వచ్చింది, మరియు మన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఉచితంగా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వారు ఉచిత వైద్య శిబిరం పెట్టిండ్రు. అది టెస్టులు చేసుకుంటూ ఇక్కడ అయితే మెడిసిన్ ఇస్తున్నారు, లేదంటే వాళ్ళ ఆస్పత్రి కూడా 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజాంపేట మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ నేటి నుంచి 22వ తారీఖు వరకు జెండా పండుగను ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించి జెండా పండుగను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శులు నరసింహులు, వెంకట నరసింహారెడ్డి, హారీఫ్ హుస్సైన్, యూత్ అధ్యక్షులు రాజు, సిద్ధరామరెడ్డి, రామచంద్రారెడ్డి, వై శ్రీకాంత్ గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు మరి సంబరాలు అమ్మరానంటే విధంగా ప్రతి ఒక్కరు యువకులు మరి అందరూ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఆ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప కళలను మనం అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు పూర్వం ఉన్నటువంటి చరిత్ర తెలుగు కాబట్టి ఆ చరిత్రను తెలియసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రోజు యువకులు ఆనాడు మనటువంటి కష్టాలు పడేటువంటిది యువకులు కొందరు తెలుగు కాబట్టి దీని ద్వారా మనం తెలిసేటువంటి అవసరం ఎంత ఉన్నది. మరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ భాగస్వాములై ఈ యొక్క 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు విజయవంతం చేయవలసిందిగా మరి మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. త్యాగాలకు ప్రతీకే మొహరం పండగ. మొహరం పండుగను పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం పీర్లను ఊరేగింపు నిర్వహించారు. పీర్లను తిలకించేందుకు గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఊదు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ కులాలకు అతీతంగా గ్రామంలో పీర్ల పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా మండల గ్రామ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ పాషా, బాబుమియా, షాదుల్లా, జాఫర్, సర్దార్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలోని గ్రామ ప్రజలందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మొహరం అనగా ఇమామ్ హుసేన్ షహీద్ హోకే షహీద్ హోనే వచ్చేసి ఉనికి ఇమామ్ హుసేన్ షహీద్ హోకే ఆర్ ఆజ్ జో మొహరం జో హే ఉనికి హిసాబ్ మే బనాయా జాతా హే ఆర్
निज़ामपेट के पूरे आम पब्लिक को हमारे तरफ से ये मुहर्रम का शुभाकांक्षल तेलुपुतामनि मंडल प्रजलकु तेलुपुतामनि निज़ामपेट ग्राम प्रजलकु तेलियजेयनि एमनगा ఈ రోజు మొహరం పట్ల షహాదత్ జరుగుతుంది కాబట్టి అందరూ కశీర్కాడికి రాగలరని మా యొక్క విన్నపం. అలాగే నిజాంపేట గ్రామ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పల్లె ప్రకృతి వనంలో పాములు వస్తున్నాయని 450 చెట్లను నరికేసిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని రాజాపేట గ్రామం సమీపంలో ఏర్పాటు చేశారు. అయితే తరచుగా ఇందులోకి పాములు వచ్చి చేరడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం 2 పెద్ద కొండ చెరువులు రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వాటిని కొట్టి చంపారు. అనంతరం వనంలోని చెట్లను నరికివేశారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో చెట్లను నరికేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎంపీడీఓ తెలిపారు. సంవత్సరం అవుతుంది ఇడ పల్లె ప్రకృతి వనం పెట్టి ఊరు దగ్గర వేసారు. మొత్తం ఒక కాలనీ ఉంటుంది, మా ఆడకట్టుకు దగ్గర ఇండ్లను ఆనుకుని వేసారు. దానివల్ల ఏమైంది, మొత్తం పాములు ఇప్పటికే ఒక 5-6 సార్లు పెద్ద పెద్ద పాములు వచ్చి ఆ ఇండ్లకు వస్తున్నాయి. ఆ పాములు ఎంతున్నాయి అంటే మరి చిన్న కూడా లేవు, చాలా పెద్దగా. చిన్నపిల్లలు ఉన్నారు మాకు, మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, పక్క ఇంట్లో చిన్న అందరు ఆడకట్టుకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని మింగేసే విధంగా ఉన్నాయి అవి, ఒకటి చిన్న కాదు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ పాములను అసలు కొట్టలేకపోయినా చాలా ప్రమాదం అవుతుంది మాకు. పిల్లలు తల్లులు అందరం పడుకొని ఉంటున్నాము. మరి ఏ దవాఖానలోకి పోయినా మనం పట్టలేని పరిస్థితి ఉన్నది. మరి టైంకు తండ్రులు ఉంటలేరు, తల్లులు ఉంటలేరు, మా ముసలాల మీద అప్పచెప్పి పోతున్నారు. ఎందాక దవాఖానలో పాలైదు మేము, ఈ గాలికి ఈ వీధులకు మొత్తం మా ఇండ్ల మీదకి వస్తుంది, గల్లీలోనే వస్తుంది. మరి ఎక్కడ పోదు, ఈ గల్లీని తీసి ఇంకెక్కడన్నా. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం పరాయి పాలనను అంతం ముందించాలి అంటే ఆయుధాలు పట్టి యుద్దమే చేయాలనే హింసాత్మక భావనను పక్కన పెట్టి ప్రాణ నష్టం లేకుండా పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తూ అహింస సత్యాగ్రహం ద్వారా చివరకు దేశానికి స్వాతంత్ర్యం సాధించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి 15 వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. నేడు సదాశివపేట మండలంలోని 6 గ్రామం నుంచి పాదయాత్రను ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వారికి ఆ గౌరవం ఉంది. ఈ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో వారి భూమి మీద లేకపోయినా ఈ రోజు యావత్ భారతదేశం ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారు ఒక నిర్ణయానుసారమే నడవాలనే ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మహాత్మా గాంధీ గురించి స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ మరి మన నెహ్రూ గారు కానీ ఇట్లా వాళ్ళ యొక్క ఈ స్వతంత్ర పోరాట కాలంలో వాళ్ళు పోషించిన పాత్ర ఈరోజు ఎన్నో కోట్ల మంది మరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఈ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమన్వయంతో ఈ భారతదేశంలో నివసిస్తున్నారంటే ఆ యొక్క మహానుభావులు 15 ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ గాంధీజీ మా యొక్క ఆశయాలను ప్రజలకు తెలుపజేస్తూ మరి మా యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. స్వతంత్ర భారత్ కి జై, స్వతంత్ర భారత్ కి జై. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేయాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చినశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబాజీపేట గ్రామంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ల చేతుల మీదుగా ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇండ్లపై ఎగురవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ సాయిలు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే వజ్రోత్సవాలు ప్రారంభించడం జరిగింది. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం గారి చెప్పిన ఆదేశాల మేరకు అందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి జెండా కార్యక్రమం 27వ డేట్ వరకు 3, 14, 15 ఇంటింటికి కంపల్సరీ అందరూ
నిన్న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉత్సవాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున మనం ప్రతి ఇంటికి కూడా మన జాతీయ జెండాను అందించడం అనేటువంటిది ఒక లక్ష్యంతో ఈ రోజు సెంట్రల్ ఆర్ మండలంలో అంబాజీపేట గ్రామంలో మరి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు అందరి ముందు కూడా మనం ఇక్కడ దీన్ని ఆవిష్కరించుకోవడము, దాంతో పాటు ప్రతి ఇంటికి పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. భారత వజ్రోత్సవాల స్ఫూర్తిని ప్రతి ఇంట అందరం కూడా మనం నిలపాలి. ఆ జాతి జెండా గౌరవాన్ని మనం అందరం నిలపాలి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఈ సందర్భంగా మనం చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్ ప్రారంభించారు. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే విధంగా జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ చేసి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ డి ఉమాదేవి, కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, చిలిక గంగాధర్, బుర్రా అనిల్ కుమార్, సుందర్ సింగ్, నాయకులు చింతల యాదగిరి, సారపు శ్యాము, మల్యాల కిషన్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడో దీనికి ప్రతి ఒక్కరం కూడా మన కౌన్సిలర్స్ కానీ, ఆర్పీలు కానీ, కమిషనర్ గారు కానీ, మన ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. ఇది పార్టీలకు అందరికీ అధికంగా, ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు, అంత జాతీయత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జెండా అనేది మేడం చెప్పినట్టుగా గౌరవించాలి. తప్పనిసరిగా పైన పట్టుకోవాలి, కింద పట్టుకోవద్దు ఆ జెండాను కూడా. ప్రతి ఇంట్లో కూడా మనం 13th, 14th, 15th 3 రోజులు కూడా పెట్టమని చెప్పాలి. పెట్టిన తర్వాత 16th రోజు కూడా తీసేసి కూడా అది భద్రపరచాలని చెప్పేసి మనం కౌన్సిలర్స్ కానీ, ఆర్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి కౌన్సిలర్స్ అయినా మీరైనా స్టాఫ్ అయినా తప్పనిసరిగా టైం ఇవ్వాలి. దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే అందరి చేతిలో ఉంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఇది సక్సెస్ చేద్దామని తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొన్న మంత్రి. హైదరాబాద్ పివి మార్గ్ లో జాతీయ జెండాలు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జిల్లాలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు. పీర్ల ఊరేగింపు, తరలివచ్చిన భక్తజనం. జిల్లాలో ఘనంగా జెండాల పండుగ. ఇంటింటికి వెళ్లి జెండాలు పంచుతున్న నేతలు, అధికారులు. తిగుల్ మండలం కోసం ప్రజల దీక్షలు. మద్దతు తెలిపిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.